అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆమెలో మార్పు వచ్చిందా రచయిత గంటి భానుమతి గారు ఇక కథలోకి వెళితే అద్దం ముందు నుంచొని అటు ఇటు తల తిప్పుతూ ముందుకి వెనక్కి తిరుగుతూ నడుస్తూ తన ప్రతిబింబాన్ని మరోసారి ఆఖరసారిగా చూసుకొని సంతృప్తిగా రెండడుగులు వేసి మంచం మీద ఎదురు చూస్తున్న బంగారు రంగులో మెరుస్తున్న పర్సుని చేతిలోకి తీసుకొని వాచి చూసుకుంటున్న కళ్యాణి చిన్నగా ఉలిక్కిపడింది లేట్ అయ్యానా ఏమిటి అని అనుకుంటూ ముందు గదిలోకి వచ్చి శశాంక్ రెడీ వెళ్దాం అంది కళ్యాణి శశాంకు కనబడలేదు జవాబు రాలేదు మరో రెండు సార్లు పిలిచింది ఏ విధమైన స్పందన రాలేదు ఎక్కడికి అని తనలో తాను అనుకుంటూ మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది ఎక్కడా శశాంక్ కనపడలేదు కానీ సోఫాల మధ్య ఉన్న నల్లటి గాజు టీపాయ్ మీద గులాబీ రంగు కవరు కనబడింది ఏంటబ్బా ఇది అని దాన్ని చేతిలోకి తీసుకుంది దానిమీద కళ్యాణికి అని రాసి ఉంది ఈ కవరు వాడాడేందుకు అది తమ ఇంట్లోని కవరే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అందులో క్యాష్ పెట్టి కానుకగా ఇచ్చే కవర్ అది దానికి ఓ వైపున విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ శశాంక్ అండ్ కళ్యాణి అని ప్రింట్ చేసి ఉంటుంది ఆశ్చర్యంగా కవరు తెరిచి అందులో ఉన్న కాగితం తీసింది ఇంకా ఆశ్చర్యపోయింది ఈ కాగితమా దీని మీద రాయాల్సిన అవసరం ఏం వచ్చింది అది అర్జెంట్ మెసేజ్లు రాసుకునే కాగితాలున్న ప్యాడ్లో నుంచి చింపిన కాగితం అది అంత అవసరం ఏమొచ్చింది చదవడం మొదలెట్టింది డియర్ కళ్యాణి నువ్వు ఇంకా మారవు నీలో ఇంకా మార్పు రాదు ఎప్పటికప్పుడే నువ్వు మారుతావు మారుతావు అని ఎదురు చూశాను కానీ నేను కోరుకున్న మార్పు రాలేదు అలాగే ఈ పద్నాలుగేండ్లు కూడా ఇలాగే ఇలా వెయిటింగ్లోనే గడిచిపోయాయి ఇంకా నా వల్ల కాదు ఈ వెయిటింగ్ ఇంక చేయలేను వెయిట్ చేయడం కూడా వేస్టే ఇంక లాభం లేదు నేను వెళ్తున్నాను షాక్ చేతి బెల్లల్లో స్పర్శపోయినట్లుగా కాగితం కింద పడిపోయింది మరుక్షణం ఆమె మనసు పిచ్చిగా అర్థం లేకుండా దిక్కు తోచనట్లుగా అటూ ఇటూ పరిగెత్తింది కింద పడ్డ కాగితం చివరలు ఆమెలాగే వణికిపోతున్నాయి నేను వెళ్తున్నాను అంటే వెళ్ళిపోయాడా ఎక్కడికి ఎందుకు ఏం జరిగిందని వెళ్ళిపోయాడు అది కూడా ఇన్ని ఏండ్ల తర్వాత ఇప్పుడా పెళ్ళైన ఈ పద్నాలుగేండ్లలో వాదోపవాదాలు ఉన్నా పెద్దగా లెక్కలోనికి రాదు నెగ్నిజిబుల్ ఘర్షణలు సంఘర్షణలు లేవు దూరాన్ని పెంచే అంతటి సంక్షోభాలు లేవు పెళ్లైన కొత్తలో వచ్చిన కడుపు గురించి అనుకూలంగా ప్రతికూలంగా అభిప్రాయ భేదాలు వచ్చినా శశాంక్ సీరియస్గా తీసుకోలేదే మరి అలాంటిది ఈ రోజున వెళ్ళిపోయే అంతటి ఘటన ఏం జరిగింది అస్తిత్వం పోతోంది నడ్డి విరిచేస్తున్నారంటూ బాస్ మీద కోపం వచ్చి ఉద్యోగం మానేస్తే శశాంకేమనలేదు ఇంట్లోనే కేకులు తయారు చేయడం ఆర్డర్ల మీద కేకులు చేసి ఇవ్వడం ఇంట్లోనే ఓ గదిలో బొటిక్ పెట్టడంతో ఇంటి నిండా మనుషులు తన ఇంట్లో తనే పరాయివాడిగా అటూ ఇటూ తప్పుకుంటూ తిరిగిన రోజుల్లో ప్రతిఘటించలేదు వ్యక్తిత్వ వికాసం మీద క్లాసులు ఇంట్లో సాగుతున్న బిజినెస్ కోసం ఓ మంచి ఏరియాలో చిన్న ప్లాట్ తీసుకున్న రోజున ఓ మొగుడిలాగా అడ్డు పెట్టలేదు డెలివరీ అయ్యాక చంటివాడితో ఉంటూనే తన బిజినెస్ అభివృద్ధి చేసుకుంది అలాంటప్పుడు కూడా ఆరోగ్యం చూసుకోకుండా ఏమిటి బిజినెస్ అని ముద్దుగా మందలించాడే అది అబద్ధమా ఆ ప్రేమ నిజం కాదా రెండేండ్ల కొడుకుని అమ్మ దగ్గర ఉంచేసినప్పుడు ఎందుకలా చేశావు అని ప్రశ్నించలేదే అది తన పట్ల ఉదాసీనత మూడో క్లాసులోకి వచ్చిన బాబును మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వేసిన రోజున అంతా నీ ఇష్టమైన వాడికి నేనేం కానా అని అనలేదే అలాంటిది ఇప్పుడు ఇంత అసహనం ఎక్కడి నుంచి వచ్చింది పది నిమిషాల్లో గబగబ పంచ కళ్యాణిలా చకచకా తయారయ్యే కళ్యాణి అలంకరణలో మార్కొచ్చింది డ్రెస్ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది చాలా సమయం కూడా తీసుకుంటోంది నేను పది మందికి క్లాసులు తీసుకుంటాను పది మంది ఆడవాళ్ళ మధ్య మసిలే బిజినెస్ నాది నేనున్న వాతావరణం అలాంటిది నా కోసం నేను అన్నం తింటున్నా నా ప్రొఫెషన్ కోసం నేను పర్ఫెక్ట్గా తయారవ్వాలి డ్రెస్ చేసుకోవడం గురించి అంతంత టైం తీసుకోవడం గురించి ఓసారి శశాంక్ అంటే కళ్యాణి ఇచ్చిన జవాబు అది ఆ జవాబు విని శశాంకు నవ్వాడే కానీ ఆ నవ్వు వెనకాల ఇంత అయిష్టత ఉందని తెలీదు పైగా ఏనాడు వ్యక్తపరచని శశాంకు రోజున ఇలా సాధారణంగా రాత్రి ఫోన్ చేసి చపాతీలు కూర బయటి నుంచి తెప్పిస్తే ఏమి అనకుండా తినేవాడు కళ్యాణి మధ్యాహ్నం ఎలాగూ ఆఫీసులోనే తింటున్నాను ఇవాళ లంచ్ ఇంట్లో మనం వండుకొని భోంచేద్దాం అని ఎప్పుడైనా అంటే సరే అని ఏనాడు అనలేదు పైగా సారీ శశాంక్ రెండు బర్త్డేలు ఉన్నాయి కేకులు చెయ్యాలి ఐసింగ్ చేయాలి సాయంత్రం హోటల్ సుదర్శన్లో మహిళా చైతన్య సమాజం వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం మీద క్లాసు ఉంది ఈ రెండు లాంటి కారణాలు కాకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి వగైరా లాంటి కారణాలతో మళ్ళీ బయటే తింటుంటే కూడా కోపం కానీ విసుగుని కానీ చూపించేవాడు కాదు అలాంటిది ఈ రోజున కోపం వచ్చి వెళ్ళిపోయాడా అసలు నమ్మబుద్ధి కావడం లేదు ఎప్పుడైనా శశాంక్ మొహంలో నిరాశ కనిపించేది కానీ అప్పుడేం అనలేదెందుకు ప్రతి ఫంక్షన్కి లేటే ఇంతసేపా అని సున్నితంగా అనేవాడు కానీ కోపం ఎప్పుడూ ప్రదర్శించలేదు ఆలోచిస్తున్న కొద్దీ మనిషి హిస్టరికల్గా అయిపోయింది ఏదో అన్యాయం ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా అనిపించింది తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను సినిక్ని అని అనుకుంది చెల్లెలి పురుడు కోసం కాలిఫోర్నియా వెళ్ళిన అమ్మకి ఫోన్ చేసింది నీ తప్పు ఎంతుందో ముందు నీ వైపు నుంచి చూడు నీ బిజినెస్ నీ కెరీర్లో పడినప్పుడు మీ దాంపత్య జీవితంలో అపశ్రుతులు పలికి ఉండొచ్చు కారణం ఏదైనా కానీ పరిస్థితిని విశ్లేషించుకో జీవితాన్ని నాగరికత ఏలుతుంటే మల్లెపువ్వుల్లాంటి అమాయక శ్రీష సౌఖ్యాలు నిద్రాణంలో ఉండిపోయాయేమో ఆలోచించు నరాల్ని తట్టి కొట్టి గుంజితేనే కానీ చలనం కలగని పరిస్థితి మీ మధ్య వచ్చిందేమో ఎనలైజ్ చేసుకో నీ టాలెంట్ నీ స్వేచ్ఛ శశాంకు కన్నా నువ్వే ఎక్కువ అనే భావం నీలో కలిగించి నిన్ను ముంచేశాయేమో తొందరపడకుండా నిదానంగా ఆలోచించు సమయం తీసుకో ఆ తర్వాత చూడు హైదరాబాదులో ఉన్న అత్తగారికి ఫోన్ చేసింది శశాంక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడేమో నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి కాల్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి చాలా ఫార్మల్గా అంది కళ్యాణి శశాంకుల పెళ్ళి లేనిది కానీ పెద్దరికంతో ఒప్పుకున్నారు శశాంకుతో కానీ కళ్యాణితో కానీ అవసరమైనప్పుడే మాట్లాడతారు ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు ఇప్పుడు ఆవిడ విషయం ఏమిటి ఏం జరిగింది అని అడగలేదు చెప్పేందుకు కళ్యాణి కూడా సిద్ధంగా లేదు ఎదురుగా ఉన్న గడియారంలో టైం చూసింది పదకొండవుతోంది సారీ కళ్యాణి నేను ఇంకా వెయిట్ చెయ్యలేను వెయిట్ చేయడం వేస్ట్ నేను వెళ్ళిపోతున్నాను శశాంక్ మెసేజ్లోని అక్షరాలు కన్ల ముందు కదులుతున్నాయి గదిలోకి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద బ్యాగ్ పెట్టి అద్దంలో మొహం చూసుకుంది ముదురాకుపచ్చ బార్డరున్న ఎర్రటి చెందేరి చీర ఎరుపు ఆకుపచ్చ పూసలతో మెడనంటి పెట్టుకున్న వెడల్పాటి చోకర్ మేకప్తో భుజాల వరకు ఉన్న సెట్ చేసిన జుట్టు ఓ సోకేష్లో బొమ్మలా అనిపించింది క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ చుట్టూరా ఓ పది మంది ఆడవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ సందేహాలు తీర్చుకుంటూ ఉంటే బిజీగా ఉండే తను తనలోని స్త్రీత్వాన్ని ఓ పక్కకి తోసేసిందా కావచ్చనిపించింది దాంపత్య జీవితం సాఫీగా లేకపోతే జీవితంలోని మెరుపు పోతుందని అమ్మ అంది అదే జరిగిందా అదే కావచ్చా కారణం రాత్రి రొటీన్ గుర్తుకు తెచ్చుకుంది భోజనం చేసి మర్నాటి కార్యక్రమాలు డైరీ తీసి చూసుకుంటుంది చీరల ఆర్డర్లు చూసుకుంటుంది కాసేపు టీవీలో వార్తలు చూసి బాత్రూంలోకి వెళ్ళి మేకప్లోని ఒక్కొక్క పొర తీసి వేడి నీళ్ళ స్నానం చేసి మాయిశ్చరైజర్ రాసుకొని ఓ డెలికేట్ నైట్ డ్రెస్ వేసుకొని గదిలోకి వచ్చేసరికి పన్నెండు దాటిపోతుంది ఆ టైంలో శశాంకు నిద్రపోతే తన తప్పేం ఉంది అలసిపోయి విశ్రాంతి కోరుకునే శరీరానికి నిద్ర మందు అందుకని శశాంకుని లేపడం ఇష్టం లేదు అందులో తప్పేం ఉంది ఒకవేళ లేపిన నిద్రమత్తు నుంచి మూడు తెచ్చుకొని తతంగమంతా పూర్తయ్యేసరికి విలువైన నిద్రలో కొంచెం సమయం తగ్గిపోదా రాత్రుళ్ళు మంచం మీద ఎక్కువ సమయం గడపకపోవచ్చు అంత మాత్రాన వెళ్ళిపోవాలా అది ఇన్ని ఏండ్ల తర్వాత పద్నాలుగేండ్ల తర్వాత ఆ ఆలోచనతో గుండె బరువెక్కింది అయ్యోమయంగా అటూ ఇటూ తిరుగుతూ గబుక్కున దేవుడి గదిలోకి అనాలోచితంగా వెళ్ళింది ఏదో పండగలకి పబ్బాలకి దీపావళి రోజు రాత్రి చేసే లక్ష్మీ పూజకి మాత్రం ఆర్పాటంగా దేవుడు పూజ చేస్తుంది మామూలు రోజుల్లో నుంచొని అగరొత్తులు వెలిగించి హారతిచ్చేసి గబగబా వెళ్ళిపోతుంది అలాంటిది ఇవాళ కింద కూర్చుంది చీర మాసిపోతుందన్న ధ్యాస లేదు నలిగిపోతుందేమోనన్న ఆలోచన కూడా రాలేదు భుజాల నిండా కొంగు కప్పుకొని కళ్ళు మూసుకుంది దేవుడా శశాంకు మంచివాడు ఇన్ని రోజులు నా నిర్లక్ష్యాన్ని భరించి భరించి ఏ ఏమాత్రం భరించే శక్తి లేక వెళ్ళిపోయాడు బయట తిని తిని విసుగ్గా ఉంది ఇంట్లో వంట చెయ్యి అని ఓ చిన్నపిల్లాడిలా అడిగిన శశాంకు మొహం గుర్తొస్తోంది నాకు చక్కగా వంట చేయడం వచ్చు అయినా నా బిజినెస్లో మునిగి నేను ఏ రోజు కూడా వ వంట చేయలేదు ఎప్పుడు బయట నుంచి రొట్టెలు కూర తెచ్చుకోవడమే కదా అదే కారణం అయితే నా తప్పు ఒప్పుకుంటాను శశాంకుని ఇంటికి పంపించే ఓ మంచి భార్యగా లేను కానీ మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాము ఏనాడు నా మాట కాదనలేదు అయిష్టాన్ని ఎప్పుడూ చూపించలేదు కానీ అంతరాంతరాల్లో నన్ను వదిలి వెళ్ళేంత అయిష్టం ఉందంటే నమ్మలేకపోతున్నాను మనసులోనే అనుకుంది లేకపోతే ఏదైనా ఎఫ్ఐఆర్ కాకపోతే లేకపోతే వెళ్ళిపోతున్నానని ఎలా అనగలుగుతాడు ఓ రెండు నిమిషాలు ఆలోచించింది శశాంక్ తన కంపెనీలో పనిచేసే ఆడవాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడా ఎవరి గురించైనా చెప్పాడా రెండేళ్ల క్రితం ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన గీర్వాణి ముఖర్జీ గురించి చెప్తుంటాడు పొద్దున ఏడున్నరకి ఒకే క్యాబ్లో వెళ్తారు రాత్రి ఎనిమిది తొమ్మిది పది ట్రాఫిక్ని బట్టి ఇంటికొస్తారు అంతేకాకుండా ఒకే టీం రోజుకి తొమ్మిది గంటలు కలిసి పనిచేస్తుంటారు లాంగ్ అసోసియేషన్లో ఏవైనా జరుగుతాయి ఎన్నైనా జరుగుతాయి కానీ గీర్వాణితో శశాంకు ఆ ఊహ ఆమెకే నచ్చలేదు తన వ్యక్తిత్వానికే డిగ్రేడింగుగా అనిపించింది శశాంకుని అనుమానించాల్సిన అవసరం లేదు శశాంకుని అనుమానించడం తనని అవమానించుకోవడమే తను కూడా చీరలు డ్రెస్సులు ఆర్డర్ ఇవ్వడం కోసం ఊర్లు వెళ్తుంటుంది రెండు నెలల క్రితం బుజ్ వెళ్ళి గుజరాతీ గాగ్రా చోలీలు ఎలా కావాలో ఆర్డర్ ఇచ్చింది వస్తూ వస్తూ రాజ్కోట సిల్కు చీరలు తెచ్చుకుంది తను నిర్వహించే క్లాసుల్లో మగవాళ్ళు కూడా ఉంటారు మగ ఉంటారు మగ కస్టమర్స్ ఉంటారు అయినా ఏ రోజున కూడా అనుమానించలేదు అది తన మీద శశాంకుకి ఉన్న నమ్మకం అదే నమ్మకం తనకి కూడా శశాంకు మీద ఉండాలి అందుకని అఫైర్ లాంటి పదం తెచ్చి శశాంకు నీతికి క్రమశిక్షణకి లాయల్టీకి మచ్చ తేదల్చుకోలేదు ముందు గదిలోకి వచ్చింది ఇందాక రెపరెపలాడిన కాగితం కాళ్ళకి తగిలింది నిరాసక్తతతో యాంత్రికంగా ఒరిగింది కాగితాన్ని చేతిలోకి తీసుకుంది సోఫాలో ఓ మూలకి ఆనుకొని మళ్ళీ చదవడానికి ఉపక్రమించింది విషయం తెలిసాక మళ్ళీ చదవడానికి భయపడింది ధైర్యం తెచ్చుకో చదువు మళ్ళీ ఓసారి చదువు ఇంతకుముందు కలిగిన అభిప్రాయం మారిపోవచ్చు ధైర్యంగా చదువు బీ బ్రేవ్ అని తనకు తనే చెప్పుకుంది చదవడం మొదలుపెట్టింది డియర్ కళ్యాణి నీలో ఇంక మార్పు రాదు నీలోని మార్పు కోసం ఎదురు చూసి చూసి పద్నాలుగేండ్లు గడిచిపోయాయి నువ్వు మారుతావని ఎప్పటికప్పుడే అనుకునేవాడిని ఊహ్ అలా అవలేదు ఈ వెయిటింగ్ ఇంక నేను చేయలేను వెయిట్ చేయడం వేస్ట్ నేను వెళ్తున్నాను ఆ సైడ్ అంతే ఉంది నీళ్లు నిండిన కళ్ళతోనే కాగితాన్ని వెనక్కి తిప్పింది అక్కడ కూడా శశాంకు ఏదో రాశాడు గబగబా చదవడం మొదలెట్టింది ఏడు గంటలకి రామన్ ఇంట్లో కలుసుకోవాలని అనుకున్నాం అని నీకు ముందే చెప్పాను నువ్వు తయారై ఎంతసేపటికి రావు నువ్వు డ్రెస్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటావని నాకు తెలుసు కానీ నా ఫ్రెండ్స్కి తెలియదు కదా అప్పటికే నాలుగు సార్లు ఫోన్ వచ్చింది మనం వెళ్తున్నది పిక్నిక్కి పెళ్ళికి కాదు ఓ సండే హాయిగా గడపడానికి బీచ్ రిసార్ట్స్కి వెళ్తున్నాం ఓ జీన్స్ టీషర్ట్ ఓ సన్స్క్రీన్ చాలు ఇంకా ఎనిమిది దాటిపోతోంది ఇంకా వాళ్ళని ఎదురు చూడమనటం మన నిర్లక్ష్యానికి పరాకాష్ట ప్రతిసారి చాలా ఒబీడియంట్గా వెయిట్ చేసే నేను నా ఫ్రెండ్స్ ముందు తలదించుకోవడం ఇష్టం లేక ఒక్కడినే వెళ్తున్నాను నువ్వు తయారయ్యాక ఓ ట్యాక్సీ తీసుకొని బీచ్కు వచ్చేయి రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తున్నాం వచ్చేప్పుడు బయట భోంచేద్దాం ఎప్పటిలాగే నీ ఒబీడియంట్ హస్బెండ్ లాగా అక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాను కానీ ఓ మామూలు పిక్నిక్ కోసం మూడు గంటలు డ్రెస్ చేసుకోవడానికి నువ్వు మారాలి కళ్యాణి పెదవుల మీద చిరునవ్వు కళ్ళల్లోని నీళ్లు రాలకుండా అక్కడే రెప్పల మాటన ఉండిపోయాయి డ్రెస్ మార్చుకుందాం అనుకుని గదిలోకి వెళ్ళింది ఉలిక్కిపడి ఆ ఆలోచన మానేసింది ఓ బ్యాగులో ఓ జీన్స్ టీషర్ట్ టవల్ సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకొని ఇల్లు తాళం పెట్టి ట్యాక్సీ తీసుకొని నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సీ షోర్ రిసార్ట్ వైపు వెళ్ళింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే